హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్యూ డేట్ అలాగే గ్రేస్ పీరియడ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ అయితే డ్యూ డేట్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక పేమెంట్ని కనుక మనం ఒక పర్టికులర్ డేట్ని కనుక చేస్తున్నట్లయితే మనం ఆ పర్టికులర్ డేట్ని మనం డ్యూ డేట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక్కడ పర్టికులర్ ఒక డేట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది లేదంటే ఎలా వస్తుంది అంటే, మనం ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు లేదంటే అప్పుగా అమౌంట్ తీసుకున్నప్పుడు ఒక డేట్ అయితే ఆ పేమెంట్ చేసే డేట్ అనేది తప్పకుండా ఉంటుంది అన్నమాట. మనం తీసుకున్న రోజు నుంచి పేమెంట్ చేసే రోజు వరకు అంటే ఈ మధ్య ఉన్నటువంటి పీరియడ్ అయిపోయిన తర్వాత మనం అమౌంట్ అనేది పే చేస్తాం ఆ పర్టికులర్ డేట్న. సో ఆ డేట్ని మనం డ్యూ డేట్ గా చెప్పుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్గా, బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కరెంట్ బిల్, ఇప్పుడు కరెంట్ బిల్ అంటే మనం ఎప్పుడైనా కరెంట్ బిల్ చూసుకున్నట్లయితే దాని మీద డ్యూ డేట్ అని చెప్పేసి ఒక స్పెసిఫిక్ డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే మనం బిల్ తీసుకున్న తర్వాత ఒక 10 డేస్ లేదంటే 1 వీక్ ఒక టైం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి. సో మనం ఆ యొక్క డేట్ని డ్యూ డేట్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా లోన్ రీపేమెంట్ కావచ్చు, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ కావచ్చు, డ్యూ డేట్ కింద ఎగ్జాంపుల్గా అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మంచిగా క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఏదైనా ఒక మంత్ ఫస్ట్ తారీఖున కనుక ఎవరి దగ్గర నుంచైనా లోన్ తీసుకొని నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖున కనుక పేమెంట్ చేసినట్లయితే, సో ఆ నెక్స్ట్ మంత్ వచ్చే ఫస్ట్ తారీఖుని మనం ఇక్కడ డ్యూ డేట్ గా చెప్పుకోవచ్చు. సో అలాగే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, గ్రేస్ పీరియడ్, గ్రేస్ పీరియడ్ అంటే మనం ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు ఫస్ట్ తారీఖున అమౌంట్ తీసుకొని మనం నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖున కనుక పే చేసినట్లయితే డ్యూ డేట్ అని చెప్పుకున్నాం. అయితే ఆ ఫస్ట్ తారీఖున పేమెంట్ చేయకుండా కొంచెం టైం కనుక లేదంటే కొంచెం డేట్ కనుక ఎక్స్టెండ్ చేసినట్లయితే ఆ పీరియడ్ని మనం గ్రేస్ పీరియడ్ గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆ పీరియడ్ లేదంటే టైం ఎంతవరకు ఎక్స్టెండ్ చేయవచ్చు అంటే, మినిమం అయితే 3 డేస్ నుంచి 15 డేస్ వరకు ఆ టైం అనేది ఎక్స్టెండ్ చేస్తారనమాట. సో ఇటువంటి టైం, ఈ గ్రేస్ పీరియడ్ అనేటటువంటి కాన్సెప్ట్ ని మనం ఎక్కువగా లోన్ విషయంలో అంటే మార్టిగేజ్ లోన్, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ లో మనం ఎక్కువగా ఈ గ్రేస్ పీరియడ్ అయితే చూడొచ్చు. సో ఇందులో ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ గా ముతూట్ ఫైనాన్స్ లేదంటే ఎనీ బ్యాంక్, కొన్ని కొన్ని బ్యాంక్ సంబంధించినటువంటి డ్యూస్ పే చేసినప్పుడు కూడా మనకు ఈ గ్రేస్ పీరియడ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం రీపే చేసేటటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని డ్యూ డేట్ కాకుండా కొంచెం టైం ఎక్స్టెండ్ చేసి తీసుకుంటే మనం గ్రేస్ పీరియడ్గా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ ఎక్స్టెండ్ చేసేటటువంటి టైంకి ఎటువంటి పెనాల్టీ లేదంటే ఫీజ్, లేట్ ఫీజ్ ఇలాంటి ఎటువంటి పెనాల్టీ అయితే లెవీ చేయకుండా తీసుకుంటారు. సో దీనిని మనం గ్రేస్ పీరియడ్గా చెప్పుకోవచ్చు. సో ఈ గ్రేస్ పీరియడ్ని మనం జనరల్గా మనం ఇందాక చెప్పుకున్నట్టు మార్టిగేజ్ లోన్, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో అయితే ఎక్కువగా చూడొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.